హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఆండ్రాయిడ్ టీవీని గూగుల్ టీవీ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు చూపిస్తాను అనమాట ఓన్లీ టీవీ ఒకటే కాదు మీ దగ్గర ఆండ్రాయిడ్ బాక్స్ ఉన్నా ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ ఉన్నా వేటైనా సరే మీరు ఇక్కడ గూగుల్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు వాడే ఆండ్రాయిడ్ టీవీ ఆండ్రాయిడ్ వాయిస్ నైన్ అయితే మినిమం ఉండాలన్నమాట మినిమం నైన్ టెన్ లెవెన్ సో ఆ పైన ఉన్నా సరే సరిపోతుంది కానీ సో మీకు ఆండ్రాయిడ్ టీవీ ఎయిట్ కానీ సెవెన్ కానీ సిక్స్ కానీ ఇలా ఉంటే మాత్రం సో మీరు కన్వర్ట్ చేసుకోలేరు ఆండ్రాయిడ్ టీవీ నైన్ ఆ పైన ఉన్నా సరే సో మీరైతే సిద్ధమైపోండి ఇప్పుడు మనం దీన్ని గూగుల్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేయబోతున్నాము సో ఇప్పుడు నేను కన్వర్ట్ చేసి చూపించేది నా దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ ఏదైతుందో టీవీ స్టిక్ దాన్ని అయితే మీకు కన్వర్ట్ అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ నేను మా ఇంట్లో ఉన్న రియల్మీ టీవీని అలాగే టీసీఎల్ రీసెంట్గా మనం అనుభవం చేసిన టీవీని కూడా నేను ఈ విధంగా ఆండ్రాయిడ్ టీవీ నుంచి గూగుల్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేశాను ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను రియల్మీ టీవీని నేను గూగుల్ టీవీ కింద కన్వర్ట్ చేశానని అయితే ఆ టైంలో నేను కన్వర్ట్ చేసే టయానికి సో మన ఇండియాలో ఈ టీవీ సర్వీస్ గూగుల్ టీవీ సర్వీస్ అయితే లేదు దీనివల్ల ఏమో ఏదంటే మనం హోమ్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇండియన్ సర్వీస్ లేకపోవడం వల్ల సర్వీస్ అనేబుల్ అయితే ఉండేది కాదు అంటే మనకి సజెషన్ ట్యాబ్ అనేది యాక్టివేట్ అయి ఉండేది కాదు సో ఎంటగా ఇదే కనిపిస్తూ ఉండేది ట్రై అగైన్ అని చూపించేది దానికోసం చాలామంది ని ఇన్స్టాల్ చేసుకొని యూఎస్ అయితే ఇచ్చేవాళ్ళు అయినప్పటికీ మనకి యూఎస్ సంబంధించిన మూవీస్ అక్కడ సజెషన్స్ అయితే వచ్చాయి అయితే రీసెంట్ డేస్లో మనకు ఒకసారి రియల్మీ టీవీ స్టిక్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది అనమాట అందులో మనకి గూగుల్ టీవీ సర్వీస్ని అయితే అనేబుల్లోకి తీసుకొచ్చింది అప్పుడు మన ఇండియాలో ఈ సర్వీస్ అనేది యాక్టివేట్ అనమాట సో ఎప్పుడైతే ఇండియాలో మనకి సర్వీస్ యాక్టివేట్ అయిందో ఇప్పుడు మనకి గూగుల్ టీవీ హోమ్ ట్యాబ్లో ఇప్పుడు మొత్తం సజెషన్స్ ఇండియాకి సంబంధించిన అన్ని కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ వీపీఎన్ కూడా అవసరం లేదనమాట నేను ఆల్రెడీ టీసీల్లోనూ అలాగే నా దగ్గర ఉన్న రియల్మీ టీవీలో ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను సో అందువల్ల ఇప్పుడు ఈరోజు మీకు ఈ వీడియో అయితే చేసి చూపిస్తున్నాను సో ఈ వీడియోని మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతే ఈజీగానే మీరు మీ ఆండ్రాయిడ్ టీవీని గూగుల్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీకి గూగుల్ టీవీకి ఏంటి డిఫరెన్స్ అంటే మీకు డిఫరెన్స్ అయితే రెండుట్లోనూ మెయిన్గా చూడడానికి కనిపించేది యుఐ అనమాట మామూలుగా మీరు ఎప్పటినుంచో ఆండ్రాయిడ్ టీవీ వాడుతున్నట్టయితే ఆ స్టాక్ ఆండ్రాయిడ్ని చూసి చూసి మీకు బోర్ కొట్టేసి ఉండొచ్చు అనమాట సో అందువల్ల కొత్త యూఐని చూడాలనుకుంటే మీరు ఇప్పుడు మీకు గూగుల్ టీవీ యూవై అయితే అందుబాటులోకి వస్తుంది యాక్చువల్గా ఆండ్రాయిడ్ టీవీకి అలాగే గూగుల్ టీవీకి మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు ఫీచర్స్ పరంగా కొత్తగా పెరిగేదైతే ఏ ఉండదు కానీ మీకు చూసే విధానంలో చేంజెస్ అయితే కనిపిస్తాయి అనమాట మీకు ముందు ఉన్న సజెషన్స్ ట్యాప్కి ఇప్పుడు ట్యాప్కి అలాగే మీకు ఆ యులో డిఫరెన్స్ అన్నీ మీకు అయితే కొత్తదనంగా అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో ప్రతి ఆండ్రాయిడ్ టీవీ అనేది ఇక్కడ నుంచి గూగుల్ టీవీ కింద అయితే చూడడానికి ఉంటుంది మార్కెట్లో తీసుకొచ్చే వాటిలో కూడా మీకు ఆండ్రాయిడ్ టీవీ బదులు గూగుల్ టీవీని అయితే చూడడానికి ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ టీవీ కనిపిస్తుంది మీకు రైట్ సైడ్ వస్తే గూగుల్ టీవీ కనిపిస్తుంది ఆ డిఫరెన్స్ ఎలా ఉంది అనేది మీ ఇక్కడ చూడొచ్చు అనమాట మీకు యూఐలో ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంటుంది విడిగా మీకు ఫీచర్స్ పరంగా పెద్ద మీకు డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు సో ముందుగా మీరు ఈ గూగుల్ టీవీని ఇన్స్టాల్ చేసుకోవాలంటే సో ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే చూపిస్తాను మీ మొబైల్ ఫోన్ అయితే తీసుకోండి సో దీనికోసం మీ మొబైల్ ఫోన్ లో రెండు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రెండు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో అది మీరు రెండు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను కదా దానికి మీరు ప్లే స్టోర్ వెళ్ళండి సెండ్ ఫైల్ టు టీవీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది సో ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను అందుకే ఓపెన్ అని అయితే చూపిస్తుంది ఇంకా మరో వచ్చేసరికి రిమోట్ ఏబిడి షెల్ అని చెప్పేసి ఇంకో అప్లికేషన్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ కూడా మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రెండు అప్లికేషన్స్ సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది కాకుండా మీరు ఇంకో రెండు అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ రెండు అప్లికేషన్స్ మీరు టీవీలోకి అయితే పంపించాల్సి ఉంటుంది సో అందుకని మీరు అది డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు డౌన్లోడ్ చేసుకోవాలి సో వాటిని ఎక్కువ డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను వాటికి సంబంధించి గూగుల్ డ్రైవ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఆ గూగుల్ డ్రైవ్ లింక్ ని మీరు క్లిక్ చేసినా లేకపోతే అది కాపీ చేసి మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసినా ఈ విధంగా మీకు రెండు అప్లికేషన్స్ అయితే కనిపిస్తాయి ఈ రెండు అప్లికేషన్స్ ఆండ్రాయిడ్ టీవీ వచ్చేసరికి గూగుల్ టీవీ హోమ్ అంటే లాంచర్ ఎక్స్ అని కూడా దీన్ని పిలుస్తారు సో ఈ రెండు అప్లికేషన్స్ ని మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా డౌన్లోడ్ అని అడుగుతుంది సో డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత సో ఆ విధంగా మీకు డౌన్లోడ్ అని చెప్పి అయితే చూపిస్తుంటుంది ఇలా డౌన్లోడ్ అయితే ఇక్కడ చేసేసుకోవాల్సి ఉంటుంది సో వీటిని జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ అయితే చేయొద్దు మొబైల్ ఫోన్ లో ఈ రెండు ఫైల్స్ ని మీరు టీవీలోకి అయితే పంపించాల్సి ఉంటుంది అనమాట సో వీటికి సంబంధించిన లింకును కూడా మీకు ఎంత డిస్క్రిప్షన్ లో గూగుల్ డ్రైవ్ లింక్ సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నేను రెండు ఫైల్స్ ని అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాను సో ఈ ప్రస్తుతం మీకు ఈ మొబైల్స్ అయితే పని అయిపోయింది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే టీవీలోకి అయితే వెళ్ళాలి సో టీవీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మీరు సెట్టింగ్స్ లోకైతే వెళ్లాల్సి ఉంటుంది ఫస్ట్ సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు డివైస్ ప్రిఫరెన్స్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు అబౌట్ కనిపిస్తుందిగా మీకు అబౌట్లోకి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు ఎంఐటివీ స్టిక్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ మీకు నైన్త్ అయితే రన్ అవుతుంది కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బిల్డ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది ఈ బిల్డ్ దగ్గరికి వచ్చి మీరు వరుసగా క్లిక్ చేస్తే మీకు డెవలపర్ మోడ్ అయితే ఆన్ అవుతుంది ఆ ట్యాబ్ అయితే ఆన్ అవుతుంది మీరు బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ చూస్తే మీకు డెవలపర్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ డెవలపర్ ఆప్షన్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఈ ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూఎస్బీ డిబగ్ అను కనిపిస్తుంది దీన్ని అయితే ఆన్ చేసుకోవాలి ఆన్ అయిపోయింది ఇక ఆన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం సో బ్యాక్ వచ్చి ఇప్పుడు మనం ఒక రెండు అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి దీనికి మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్దాం సో ఇక్కడ నుంచి మీరు రెండు అప్లికేషన్లు అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఈ విధంగా హోమ్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాలి ఇంకా మరొకటి సెండ్ ఫైల్ టు టీవీ అనేది ఇంత ఒక అప్లికేషన్ మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసాం కదా అదే అప్లికేషన్ మనం టీవీలో కూడా ఇన్స్టాల్ చేయాలి సో ఈ అప్లికేషన్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే సేమ్ అప్లికేషన్ మన మొబైల్లో కూడా ఉంది కాబట్టి మొబైల్ నుంచి ఏమైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే సో ఈ అప్లికేషన్ అయితే బాగా యూజ్ అవుతుంది రెండు ఇన్స్టాల్ అయిపోయినాయి ఇప్పుడు నేను సెండ్ ఫైల్ టు టీవీ అనే అప్లికేషన్ని ఓపెన్ అయితే చేస్తున్నాను సో సేమ్ అప్లికేషన్ని మీరు మీ మొబైల్లో కూడా అయితే ఓపెన్ చేయండి సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అడుగుతుందిగా కింద స్కిప్ అయితే క్లిక్ చేసేయచ్చు తర్వాత ఇక్కడ మీకు పర్మిషన్స్ అడుగుతుంది అలో చేయండి మొబైల్లో కూడా మీకు పర్మిషన్ అడుగుతుంది అక్కడ కూడా మీరు అలో అయితే చేయాలి తర్వాత మీకు ఈ విధంగా అయితే ట్యాబ్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ సెండ్ రిసీవ్ అయితే కనిపిస్తుంది అనమాట మీకు టీవీలో కూడా సెండ్ అండ్ రిసీవ్ అయితే ఉంటుంది సో టీవీలో మీరు రిసీవ్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మొబైల్లో సెండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మొబైల్ నుంచి మనం పంపిస్తాం టీవీ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి సో నేను టీవీలో రిసీవ్ సెలెక్ట్ చేశాను అలాగే మొబైల్లో సెండ్ అయితే సెలెక్ట్ చేశాను ఇక్కడ నుంచి దాడు మనం రెండు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసాం కదా మన మొబైల్లో సో అప్లికేషన్స్ని సో మన టీవీకి అయితే సెండ్ చేయాలి అవి మనకి డౌన్లోడ్స్ అయితే ఉంటాయి సో డౌన్లోడ్లోకి వస్తే మీకు ఇక్కడ చూడొచ్చు రెండు అప్లికేషన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి సో ఈ రెండు అప్లికేషన్స్ని మనం టీవీకి అయితే పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు ఎంఐ టీవీ కనిపిస్తుంది కదా సో నేను ఇప్పుడు సెండ్ చేస్తున్నాను సో ఒక అప్లికేషన్ అయితే మీకు టీవీలోకి వెళ్ళిపోవడం మీరు గమనించవచ్చు ఇప్పుడు సెకండ్ అప్లికేషన్ కూడా పంపించేద్దాం టీవీకి సో రెండు అప్లికేషన్స్ నేను టీవీలోకి అయితే పంపించేశాను సో ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ఈ రెండు అప్లికేషన్స్ టీవీలో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి సో మీకు ఇక్కడ నుంచే ఇన్స్టాల్ అయితే అవుతాయి ఒకవేళ ఇక్కడ నుంచి కనుక ఇన్స్టాల్ కాకపోతే మీరు ఒక ఫైల్ ఎక్స్ప్లోరర్ కానీ లేకపోతే ఫైల్ మేనేజర్ కానీ మీ టీవీలో ఇన్స్టాల్ చేసుకొని సో అందులో నుంచి కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు మనకి ఎక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయితే అయిపోతాయి సో ఇక్కడ మీకు ఓపెన్ అని అడుగుతుంది నేను ఓపెన్ అయితే క్లిక్ చేస్తున్నాను షో సెట్టింగ్స్ ఇక్కడ మనం పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం పర్మిషన్ అలో చేస్తే ఇప్పుడు మనకి అప్లికేషన్ ఇన్స్టాల్ అయితే అవుతుంది మళ్ళీ బ్యాక్ వచ్చా ఇన్స్టాల్ క్లిక్ చేశా ఓపెన్ సో ఇప్పుడు మీకు అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది సో ఈ విధంగా రెండు అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ అయితే చేసేసుకోవాలి సో రెండు అప్లికేషన్స్ నేను ఇన్స్టాల్ అయితే చేశాను ఇప్పుడు హోమ్ బటన్ క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మళ్ళీ మనం హోమ్కి అయితే వచ్చేసాం ఇప్పుడు ఇందా మనం ఇన్స్టాల్ చేసుకున్న సో ఈ హోమ్లోకి వెళ్ళి సో మనం సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకి గూగుల్ టీవీయా లేకపోతే టీవీ లాంచర్ అని చెప్పబడుతుంది మీ ప్రధానంగా మీకు ఇక్కడ గూగుల్ టీవీ అని కనిపిస్తుంది లేదంటే లాంచర్ ఎక్స్ అని చెప్పి మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ రెండింటిలో ఏదో పేరు మీద కనిపిస్తుంది దాన్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట వన్స్ సెలెక్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా లాంచర్ అయితే ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ టైప్ మీకు లాంచర్ ఓపెన్ అవ్వడానికి మీకు కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది మీకు ఒక నిమిషం నుంచి దగ్గర దగ్గర ఐదు ఆరు నిమిషాలు పట్టవచ్చు సో మీరు చూశారు కదా లాంచర్ అయితే ఓపెన్ అయింది కాకపోతే ఇక్కడ మీకు లోడింగ్ ఎర్రర్ అనేబుల్ టు లోడ్ హోమ్ అని వస్తుంది రీట్రైన్ చెప్పి వస్తుంది కదా సో మీరు ఏమీ అదే పడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ వస్తే మన ఇండియన్ సర్వీస్ ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమో టైం పడుతుంది ఆ తర్వాత మీకు ఇక్కడ హోమ్ ట్యాబ్ కూడా అయితే ఓపెన్ అయ్యి ఇక్కడ మీకు సజెషన్స్ అయితే కనిపిస్తాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ ఈ విధంగా అయితే మీకు సజెషన్స్ అయితే మొత్తం అంటే కనబడతాయి అనమాట కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది ఇక పైన మీకు చూస్తే యాప్స్ లైబ్రరీ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మీరు రిమోట్లో కనుక హోమ్ క్లిక్ చేశారంటే మళ్ళీ యాజ్ డీజ్గా మీకు సో ఓల్డ్ హోమ్కి అయితే మీరు వెళ్ళిపోతారు మీకు గూగుల్ టీవీఏ హోమ్ యూఐ కింద ఉండాలి అనుకుంటే మీ టీవీలో గూగుల్ టీవీని అయితే ఓపెన్ చేసి అలా పెట్టుకోండి మీ మొబైల్ కింద మనం ఇన్స్టాల్ చేసిన రిమోట్ ఏడిబి సో ఇదైతే ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ అయితే అడుగుతుంటుంది సో ఈ ఐపీ అడ్రస్ వచ్చేసరికి టీవీలో సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇందాటి వెళ్ళాం కదా మనం డివైస్ ప్రిఫరెన్స్ అందులోకి వెళ్ళి ఇక్కడ మీరు లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు స్టేటస్ అని చెప్పి అయితే కనిపిస్తుంటుంది సో ఈ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఐపీ నెంబర్ అయితే ఉంటుంది పైన మీకు కనిపిస్తుంది ఐపీ అడ్రస్ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ ఫార్టీ ఫోర్ అని చెప్పి ఇక్కడ మాకు ఐపీ అయితే చూపిస్తుంది సేమ్ ఇదే రకమైన ఐపీ అయితే మీకు డిఫరెంట్గా వేరేదైతే చూపిస్తుంది ఇప్పుడు మనం ఐపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం సో అయిపోయి అయితే నేను ఎంటర్ చేసి కనెక్షన్ క్లిక్ చేసిన ఇప్పుడు మీకు అక్కడ ఎలో అడుగుతుంది టీవీలో మీరు ఎలో అయితే చేయాలి అయితే మీరు ఇందరి చెప్పాను కదా యూఎస్బి డీ బగ్ అయితే ఖచ్చితంగా ఉంటేనే మీకు ఇలాగ ఎలో అయితే అడుగుతుంది ఆ ఎలో చేయాలి అలాగే రెండు మీకు మొబైల్ ఫోన్ కానివ్వండి అలాగే టీవీ కానివ్వండి ఒకే వైఫైతో అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి అప్పుడే ఇది అవుట్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ ఒక కమాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆ కమాండ్ ఏంటనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో అక్కడ నుంచి ఈ కమాండ్ని అయితే మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు లేదంటే ఆ కమాండ్ యాజ్ గా మీరు టైప్ చేయాలి ఇక్కడ టైప్ చేసి ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను సో ఎప్పుడైతే ఈ కమాండ్ ఇచ్చి మీరు ఎంటర్ క్లిక్ చేస్తారో లేదా డన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఆల్రెడీ ఉన్న స్టాక్ ఆండ్రాయిడ్ లాంచర్ అనేది సో కిల్ అయిపోతుంది డిఫాల్ట్ హోమ్ కింద మీకు గూగుల్ టీవీ యుఐ అయితే వచ్చి కూర్చుంటుంది అనమాట అక్కడ నుంచి మీకు కంటెంట్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది సో మీకు ఇక్కడ హోమ్లో సజెషన్స్ అయితే అన్నీ కనిపిస్తుంటాయి కింద ఒకసారి వారి యాప్స్ అయితే ఉంటాయి యాప్స్లోసరికి మీకు అప్లికేషన్స్ అన్నీ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అలాగే లాస్ట్లో ఆల్ అని ఉంది కదా సో ఇందులోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీకు ఈ విధంగా అప్లికేషన్స్ కూడా అయితే కనిపిస్తుంటాయి నుంచి మీరు అప్లికేషన్స్ ఓపెన్ చేసుకోవచ్చు అవి తీసుకొచ్చి మీరు ఈ విధంగా షార్ట్ కట్స్లో కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట అలాగే మీకు పైన యాప్స్ అని చెప్పి కనిపిస్తుంటాయి ఇక్కడ కూడా మీకు అప్లికేషన్స్ ఉంటాయి వీడియోస్ కానీ అప్లికేషన్స్ కానీ మీకు ఇక్కడైతే సజెషన్స్ ట్యాబ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక మీరు ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటే అది లైబ్రరీలో అయితే స్టోర్ అయ్యి ఉంటాయి అవి ఇంకా మనకి ఇండియాకైతే అవైలబుల్ ఒక రాలేదు సో ఇవర్ లైబ్రరీ ఈజ్ ఎంటీ అని ఉంది కదా సో ఇక్కడికైతే వచ్చి చేరుకుంటాయి ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ టీవీని గూగుల్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు సో మీరు ఫస్ట్ ఇది గూగుల్ టీవీ ఇన్స్టాల్ చేసుకోగానే సో హోమ్ పేజ్ అనేది లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది లోడ్ అయిన తర్వాత మీకు ఇండియన్ కంటెంట్ కన్వర్ట్ దానికి కూడా కొంచెం టైం పట్టింది మేబీ కొన్నిసార్లు మీకు ఒక నాలుగు గంటల ఐదు గంటలు పట్టొచ్చు కొన్నిసార్లు ఒక రోజు కూడా పట్టచ్చు మొత్తానికి మీకు వన్ ఆర్ టూ డేస్లో వచ్చేసరికి మీకు ఇక్కడ హోమ్ పేజ్లో సో సజెషన్ ట్యాబ్ అయితే వచ్చి కూర్చుంటుంది అనమాట అక్కడ మీకు ఇండియాకు సంబంధించిన అన్ని వీడియోస్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఈ వీడియో ద్వారా మీరు ఆండ్రాయిడ్ టీవీని గూగుల్ టీవీ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నారు నేను ఆశిస్తున్నాను వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కింద మీరు నచ్చితే లైక్ చేయగలరా యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ सब्सक्राइब कर सकते सब्सक्राइब जरूर मैच पापा कानी सो थैंक यू फॉर वाचिंग जय हिंद